그러니까 కాసేపట్లో రంగనాయక సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కానుంది. దానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆ ప్రాజెక్టు ప్రాంగణానికి చేరుకున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. అలాగే సిద్దిపేట వాసుల కళ నెరవేరే సమయం ఆసన్నమైంది. మరి కాసేపట్లో వారి కళ నెరవేరనుంది. గోదావరి జలాలతో బీడు భూములు తడపాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన భగీరథ యత్నం ఫలించింది. జిల్లావాసులు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురుచూస్తున్న రంగనాయక సాగర్ ప్రాజెక్టును మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రారంభిస్తున్నారు. 10 దశల ఎత్తిపోతలలో 7వ దశ సంపూర్ణమవుతోంది. సిద్దిపేటకు 2 కిలోమీటర్ల దూరంలో చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ శివార్లోని రంగనాయక సాగర్ పంప్ హౌజ్లోని 4 మోటార్లలో 1 మోటార్ వెట్ రన్ ప్రారంభిస్తారు. దీంతో సిద్దిపేట ప్రాంతంలోని రైతన్నల సాగునీటి కళ నెరవేరనుంది. మంత్రి హరీష్ రావు కష్టం ఫలించి పొలాలన్నీ కాళేశ్వరం జలాలతో తడుస్తాయని సంబరపడుతున్నారు. ఇక సిద్దిపేట ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు సర్వసాధారణం. ఈ ప్రాంత రైతులకు వర్షాధార పంటలే జీవనాధారం. బోరుబావులతో వ్యవసాయం ఓ కన్నీటి వ్యధే. సాగునీరు అనేది ఇక్కడ రైతులకు తీరని కల. వర్షాధార పంటల్ని పండిస్తూ ఇప్పటి వరకు బతికిడుస్తున్నారు. ఇక్కడి అన్నదాతల కష్టాలు తీర్చేందుకు కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా రంగనాయక సాగర్ ప్రాజెక్టును రూపొందించారు. సిద్దిపేట పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో 3 TMCల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయక సాగర్ 114,000 ఎకరాలకు సాగునీరు అందించనుంది. రైట్, విజువల్స్లో చూస్తున్నా మనం రంగనాయక సాగర్ ప్రాజెక్టును మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రారంభించారు. 4 మోటార్లలో 1 మోటార్ ఇవాళ మంత్రులు ప్రారంభించారు. ఇది సిద్దిపేట జిల్లా వాసుల కళ సాకారమైందని చెప్పుకోవచ్చు. రకంగా సిద్దిపేట జిల్లా వాసులు మొదటి నుంచి కూడా వర్షాధార పంటల మీదనే ఆధారపడి బతికిడుస్తున్నారు. ఇప్పటి వరకు కూడా హరీష్ రావు గారు ఇన్ఫ్యాక్ట్ మాట్లాడుతూ ఆయన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో సాగునీటి కష్టాలు ఉన్నాయి, కేవలం వర్షాధారమైన పంటలే పండిస్తున్నారు ఈ జిల్లా వాసులు. ప్రస్తుతం వాళ్లకు సాగునీరు అందించడం వల్ల ఇక రైతుల కష్టాలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇవాళ రంగనాయక సాగర్ లో 1 మోటార్ను ప్రారంభించారు. ఆ నీటిని మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఆ జలకళను మనం చూస్తున్నాం. నీరు ఎలా వరదలై పారుతుందో ఆ నీటిలో మంత్రులు కూడా తడిసి ముద్దయ్యారు. విజువల్స్లో చూస్తున్నాం. సిద్దిపేట వసుల కళ రకంగా ఇవాళ నెరవేరిందని మనం చెప్పొచ్చు. గోదావరి జలాలతో బీడు భూములను తడపాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన భగీరథ యజ్ఞంలో
భాగంగా ఇవాళ రంగనాయక సాగర్ ప్రాజెక్టుని మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కలిసి ప్రారంభించారు. జిల్లావాసులు ఎప్పుడెప్పుడా అని ఈ ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవాళ వారి కళ సాకారమైందని చెప్పుకోవచ్చు. 10 దశల ఎత్తిపోతల్లో 7వ దశ సంపూర్ణమవుతోంది. సిద్దిపేటకు ఇది కేవలం 2 కిలోమీటర్ల దూరంలో చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ శివార్లో రంగనాయక సాగర్ ఉంది. ఇక్కడ ఈ పంప్ హౌజ్లోని 4 మోటార్లలో 1 మోటార్ వెట్రన్ను ప్రస్తుతం మంత్రులు ప్రారంభించారు. దీంతో సిద్దిపేట ప్రాంతంలోని రైతన్నల సాగునీటి కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఇక నుంచి వాళ్ళు కేవలం వర్షాధార పంటలే పండించాల్సిన అవసరం లేదు, వర్షం మీద ఆధారపడకుండా ఇతర పంటల్ని కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే రంగనాయకుల సాగర్ ప్రాజెక్టు నీరు వాళ్ళకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఆ సాగునీటితో కూడా ఇక నుంచి వాళ్ళు పంటలు పండించుకునే అవకాశం ఉంది. వర్షాధార పంటలే కాకుండా మిగతా పంటల్ని కూడా సిద్దిపేట జిల్లా వాసులు ఇక నుంచి పండించుకోవచ్చు. ఇక సిద్దిపేట జిల్లా వాసులు అంటే ప్రత్యేకంగా సిద్దిపేట ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు మనం ఇప్పటివరకు సర్వసాధారణంగా చూసాం. ఎందుకంటే నీటి కొరత వల్ల రైతులు పంటలు సరిగ్గా పండక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు మనం ఇప్పటివరకు చూసాం. ఎందుకంటే వర్షాధార పంటలపైనే కేవలం సిద్దిపేట జిల్లా వాసులు, ఇతర ప్రాంతాల వాళ్ళు ఆధారపడేవాళ్ళు. కానీ ఇప్పుడు రంగనాయక సాగర్ ప్రాజెక్టు వల్ల ఆ పరిస్థితి తప్పింది అని మంత్రులు చెప్తున్నారు. కేవలం వర్షాధార పంటలకు మాత్రమే పరిమితం అవ్వకుండా అదే జీవనాధారంగా కాకుండా ఇక నుంచి వాళ్ళు ఈ సాగునీటితో సాగు ఇతర పంటల్ని కూడా పండించుకోవచ్చు, వాళ్ళ బతుకులు బాగుపడతాయని మంత్రి హరీష్ రావు అన్నారు. అలాగే బోరుబావులతో వ్యవసాయం కూడా ఇక్కడ ఒక కన్నీటి వ్యధ. కేవలం బోరుబావుల్లో నీరుంటేనే వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పటివరకు జిల్లావాసులు. ఇక నుంచి బోరుబావులు ఎండిపోయినా కూడా రంగనాయకుల సాగర్ వాళ్ళకి ఒక ఆధారంగా నిలబడుతుంది, ఆ నీరుతో కూడా పంటలు పండించుకోవచ్చు అని మంత్రి అన్నారు. ఇది జలయజ్ఞంలో భాగంగా రంగనాయకుల సాగర్ ప్రాజెక్టును 4 మోటార్ల ప్రాజెక్టు, దీనిలో ప్రస్తుతం 1 మోటార్ని మంత్రులు ప్రారంభించారు. ఇక్కడ రైతులకు ఇది ఒక రకంగా తీరని కళ అనే చెప్పుకోవచ్చు. ఆ కళ ఇవాళ నెరవేరింది. వర్షాధార పంటలను ఇన్నాళ్ళు పండిస్తూ అక్కడి రైతులు బతికిడుస్తున్నారు. ఇక ఇక్కడి అన్నదాతల కష్టాలు తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక సాగర్ ప్రాజెక్టును రూపొందించారు. ఇక రంగనాయకుల సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మార్గం, సిద్దిపేట జిల్లా వాసుల కళ అనుకోవచ్చు ఇదో రకంగా. ఇందులో మొదటి మోటార్ని ఇవాళ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కలిసి ప్రారంభించారు. ఈ రంగనాయకుల సాగర్ ప్రాజెక్టు డీటెయిల్స్ ఏంటి, ఇది ఎన్ని ఎకరాలకు నీరు అందించనుంది? ప్రణీత్, నిజంగానే సిద్దిపేట వాసుల కళ నెరవేరిందని చెప్పవచ్చు. గోదావరి జలాలతో ప్రస్తుతం సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు వాటర్ చేరుకున్నాయి. నిన్న 15 సర్జిపూల్కు వాటర్ వచ్చాయి. మన సిరిసిల్ల అనంతసాగర్ ప్రాజెక్టు నుంచి వెళ్ళి రంగనాయక సాగర్ సర్జిపూల్కు చేరుకోవడం జరిగింది. సర్జిపూల్ పంపులు ఆన్ చేయడం ద్వారా ఈరోజు రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు చేరుకుంటున్నాయి. అంటే ఇది 1.5 మొత్తం 3 TMCల వాటర్ స్టోరేజ్. బట్ ఇప్పుడు ఇప్పటికీ 1.5 TMCల వాటర్ స్టోర్ చేసేందుకు వీలుగా ఈ వాటర్ను పంప్ చేస్తున్నారు. ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్ కాబట్టి ఒకటేసారి 3 TMCల వాటరు నింపడం ప్రాజెక్ట్ యొక్క స్టెబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ 1.5 TMCల వాటర్ను మాత్రమే స్టోరేజ్ చేసేందుకు దీన్ని ఉపయోగిస్తామని ఇంజనీర్లు చెప్తున్నారు. దానికి అనుగుణంగా ఇది 4 నుంచి 5 రోజులు పడుతుంది ఈ నీరంతా కూడా రంగనాయక సార్ ప్రాజెక్టుకు సర్జిపూల్ నుంచి రావడానికి. సో ఇది 1.5 TMC రావడానికి 4 నుంచి 5 రోజులు పడుతుంది అంటున్నారు. మొత్తం 3 TMCల వాటర్ నింపుకునేందుకు ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. 110,000 ఎకరాల సాగునీరు అందిస్తుంది. ఇది చిన్నకోడూరు మండలం చంద్రాపూర్లో, సిద్దిపేటకు 2 కిలోమీటర్ల దూరంలో చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ శివార్లో ఈ పంప్ హౌజ్ ఉంది. దీనికి సంబంధించి మొత్తం చాలా అంటే సిద్దిపేట, చంద్లాపూరు, పెద్దకోడూరు, రామంచ, లింగారెడ్డిపల్లి, సిద్దిపేట శివారు ప్రాంతాలన్నీ దాదాపు 2,217 ఎకరాల భూమిని సేకరించి మొత్తం టోటల్గా ఈ ప్రాజెక్ట్ అక్కడ నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి వెట్రన్ ఇప్పటికే పూర్తి చేసి ఈరోజు ఈ వాటర్ ప్రాజెక్ట్ అంతా కూడా రంగనాయక సాగర్ వచ్చేందుకు ప్రయత్నించారు. ఒక రకంగా అంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఫ్లడ్ బో కెనాల్ ద్వారా వాటర్ను తీసుకొచ్చి సిరిసిల్ల అనంతసాగర్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అంటే దాదాపుగా
కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్ అనేది కింది స్థాయి వరకు తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం దీన్ని డిజైన్ చేసింది. అందులో భాగంగా ఈ వాటర్ అన్ని కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మార్గం రకంగా సిద్దిపేట జిల్లా వాసుల కళ నెరవేరింది అని చెప్పుకోవచ్చు. 114,000 ఎకరాలకు సాగునీరు అందనుంది అని అంటున్నారు. అలాగే ఈ పంటలతో పాటు ఇక్కడ ఒక పర్యాటక ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది అని మంత్రి హరీష్ రావు అన్నారు. అది ఎక్కడ, ఏంటి దాని డీటెయిల్స్? ఏంటి అంటే రంగనాయకసాగర్ ప్రాజెక్టు పరిధిలోనే మొత్తం పామ్ చెట్స్ అంటే చెట్లు కూడా పెంచాలని అధికారులకు చెప్పారు. అదొక ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం టోటల్గా కూడా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ మనం చూసుకుంటాను, అక్కడ మేడిగడ్డ దగ్గర కానీ అక్కడ కానీ మొత్తం టోటల్గా ప్రతిరోజు వేలాది మంది బస్సుల ద్వారా వెళ్ళి అక్కడ ప్రాజెక్టును పరిశీలించి వస్తున్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టు దగ్గర కూడా టోటల్గా ఒక అంటే పర్యాటక ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు కూడా వచ్చి ప్రాజెక్టును చూసి ఇక్కడికి వాటర్ మొత్తం చూసేందుకు కూడా ఒక పర్యాటక ప్రాంతం కూడా అభివృద్ధి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పటికే అధికారులకు సూచనలు చేశారు. దానికి అనుగుణంగా కూడా ప్రాజెక్ట్ మార్గం ఈ నీటి మధ్యలో ఒక గుట్ట ఉంది, అక్కడికి రోడ్ కూడా వేశాము అని మంత్రి హరీష్ రావు అన్నారు. అంటే ప్రాజెక్టుకు సంబంధించి వాటర్ రావాలంటే ఫస్ట్ సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని అనంతగిరి రిజర్వాయర్ కు చేరుకుంటుంది. అక్కడ నుంచి 2.5 కిలోమీటర్లు కాల్వ, ఓపెన్ కాల్వ ద్వారా నీరు ప్రవహిస్తుంది. అక్కడ నుంచి 8.9 కిలోమీటర్లు టన్నెల్స్ ద్వారా వాటర్ను ఈ రంగనాయక సాగర్ దిగువ ఉన్న సర్జికల్ పూల్లోకి చేరుతుంది. అక్కడ నుంచి పంప్ చేయడం ద్వారా ఈ రంగనాయక సాగర్లోకి నీటిని ఎత్తిపోస్తారన్నట్టు. అంటే ప్రాజెక్ట్ కింద ఉన్న పంపింగ్ ఇప్పుడు పంపులు ప్రారంభించడం వల్ల వాటర్ అంతా కూడా ఇప్పుడు రంగనాయక సాగర్ ప్రాజెక్ట్కి వస్తుంది. సో సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఆ రోడ్డు ప్రక్కనే ఇదంతా కూడా ప్రాజెక్ట్ అంతా డిజైన్ చేయడం జరిగింది. అందుకోసం అంటే ప్రజలు ఆ ప్రాజెక్ట్ చూసుకోవడానికి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, అక్కడ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామని చెప్పారు కాబట్టి ప్రాజెక్ట్ చూసుకోవడానికి వీలుంటుందని చెప్పడం జరిగింది. మొత్తానికంటే అంటే ఇది కాళేశ్వరం నుంచి 390 మీటర్లు పైకి ఎత్తిపోసి అక్కడి నుంచి 320 కిలోమీటర్ల మేర ప్రవహించి రంగనాయక సాగర్కి వస్తుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఇక్కడ కొండపోచమ్మ సాగర్ కూడా వాటర్ తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. ఆ కొండపోచమ్మ సాగర్ కూడా టోటల్ ఇప్పటికే పంపులు కూడా అక్కడ బిగించారు. అది కూడా డ్రై రన్, అదేవిధంగా వెట్ రన్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్షాకాలం నాటికి కూడా వాటర్ కొండపోచమ్మ సాగర్ కూడా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దానికి సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయి. అంటే ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టోటల్గా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, అక్కడి నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి ఫ్లడ్ ఫోర్ కెనాల్ నుంచి వెళ్ళి అనంత సాగర్, అనంత సాగర్ అంటే మొత్తం 10 లెవెల్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. 7వ దశ ఇప్పుడు ఇక్కడ రంగనాయక సాగర్ కన్నట్టు. ఈ రంగనాయక సాగర్ 7వ దశ సంపూర్ణమైంది ఇక్కడి వరకు. అంటే 7 ప్రాజెక్టులు మొత్తం కూడా కాళేశ్వరం జలాలతో నిండిపోయాయి. ప్రతి దగ్గర కూడా ఈ రిజర్వాయర్స్ నిర్మించి ఆ రిజర్వాయర్ లో వాటర్ స్టోర్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న రైతులకు అన్నిటి కూడా ఈ వాటర్ను అందిస్తారు. ప్రణీత్, థ్యాంక్ యూ.